ఉమ్మడి కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి, పండిట్ ప్రేమ్ మోత్కూర్ లింగారెడ్డి, పూజా నరేంద్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చాయని వారన్నారు. పిలుపులో భాగంగా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దీక్ష బొమ్మను దగ్ధం చేశారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ దని వారన్నారు. ఎమ్మెల్యే జీవనన్న గారి ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన మరి ఈరోజు మేము ఆయన దిష్టి బొమ్మని తగల చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఒకటే గమనించాల, రైతన్నలు కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఆర్మూర్ రైతాంగం అయితే విజ్ఞానవంతులు, మరి కేసీఆర్ గారు చెప్పినట్టు, జీవనన్న చెప్పినట్టు రైతేచ్చిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదని చెప్పేసి మరి అనేక సార్లు చెప్తా ఉంటారు. మరి చెప్పింది చెప్పినట్టుగానే గతంలో సమైక్యాంధ్ర పాలనలో మరి ఈ యొక్క కరెంటు విషయంలో మరి ఎన్నో మరణాలు, రాత్రిపూట 9 గంటల కరెంటు, 12 గంటల కరెంటు, మరి అట్లాంటి కరెంటు తీసి 24 గంటల ఉచిత కరెంటును ఈరోజు కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారంటే మరి రైతన్న యొక్క ప్రాధాన్యం, రైతుల యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తి మరి మన రాజ్యానికి రాజైతే, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, పాలించేవాడైతే రైతన్నను రాజును ఎలా చేయాలనో ఈరోజు కేసీఆర్ గారు నిరూపించారు. ఒక కాళేశ్వరం ద్వారా నిరూపించారు, ఒక రైతు బంధు ద్వారా నిరూపించారు, ఒక రైతు బీమా ఇవ్వడం ద్వారా నిరూపించారు. మరి అన్ని రకాలుగా రైతన్నలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే ఏదైనా ఉందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దేశమంతా చెప్తా ఉంది, దేశమంతా మరి తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఇంత కరువు పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం ద్వారా జలజల పారుతున్నటువంటి గోదారమ్మని చూసి మరి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కానీ, ఏ ఇంట్లో వెళ్ళినా కానీ, ఏ చాయ్ దుకాణం కాడ కూర్చున్నా కానీ ఈరోజు కాళేశ్వరం జలాలు మరి రైతన్నని ఏ విధంగా ఈ కరువు కాలంలో ఆదుకుంటున్నాయో ముచ్చటిస్తూ ఉంటే బుద్ధి లేని ఈ రేవంత్ మరి అమెరికాకి వెళ్ళి పెత్తందారులను చూసుకొని 4 పెత్తందారులు రాగానే రైతన్నలను మర్చిపోయి, రైతన్నలను బొందబెట్టి నేను పెత్తందారులకు రాజ్యం కట్టబెడతానే విధంగా వ్యాఖ్యలు చేసి వారి మెప్పు పొందడానికి ఇప్పటి నుండే ప్రారంభమైంది చర్య. దీన్ని మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా, రైతన్నలు కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అమెరికాకి వెళ్ళగానే సూటు పూటు కనవడంగానే ఇక్కడ రైతన్నల గోసలు, రైతన్నల బాధలు, రైతన్నల యొక్క సమస్యలను మరిచి పెత్తందారుల కాళ్ళ మొత్తలు తుతున్నటువంటి రేవంత్కు ఖబర్దార్ బిడ్డ, నీ యొక్క నల్ల రంగు, నీ యొక్క కపట బుద్ధి, నీ యొక్క మోసపూరితమైన బుద్ధి ఇప్పుడే బయటపడ్డది. మొన్ననే అంటారు కదరా బాబు 4000 పింఛన్లు ఇస్తామని చెప్పేసి, మరి 4000 పింఛన్లు ఆ రోజు 400 ఇయ్యలు, ఈరోజు 4000 ఎలా ఇస్తారంటే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని కరెంటు కట్టేస్తారు. రేపు ఎండాకాలంలో కూడా ఇట్లాంటి కరువు పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని దాదాపు 85,000 ఎకరాలకు నీరందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ, ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి మోసపూరితమైన ఆలోచనలు ఏమన్నా ఉన్నా కానీ తీసేసుకోండి బిడ్డ, లేకపోతే రానున్న రోజుల్లో డిపాజిట్లు ఇప్పటికీ క్యాండిడేట్లు దిక్కులేరు కానీ పెత్తందారులు అమెరికాకి వెళ్ళగానే, విదేశాలకు వెళ్ళగానే కలెక్షన్లకు వెళ్ళినట్లు కొడుతుండు. మరి ఆ కలెక్షన్లు రావాలంటే వారి యొక్క మాటలకు, వారి యొక్క అడుగులకు మడుగులు వస్తాలా, వాళ్ళ మోకాళ్ళకు మోకరిల్లాలా, కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాని చెప్పేసి మేము భావిస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ